రేయాడు అంతేరా వేస్ట్ గాడ్రా. అవును రా, నీకు ఎన్నిసార్లు చెప్పిన అంతేరాడు, ఆడు మారడు. అల్లుడు మామ, నువ్వేం తిన్నే ఉన్నావు? మొన్న నీ ఇంటికి వచ్చినరా, ఆ చింటిగాడు నువ్వు రానికి 4 రోజులు పడుతుంది. ఉదయం తోటి లొల్లెందుకు అంటే నీ ఆఫీస్ ఎత్తుకుంటూ వచ్చిన. అదేంది మామ, ఊరికి పోవచ్చు కదా? పోదామనే బస్ ఎక్కినరా, వెనక నుంచి ఎవడో పర్సు కొట్టేసిండు, వేరే గచ్చంతరం లేక దిగిపోయినా. నీ మామన్నావు ఈయననేనా? అవునరా. సరే మామ, ఇంటికి పోదాంపా. వద్దాలుడు, మీ అమ్మ నిన్ను చూసిరమ్మంటే వచ్చిన, ఇంట్లో ఉండనీకి కాదు. అదేనా మామ అట్లా మాట్లాడతావు? నిజమాలుడు, నా కూతురు నిన్ను ఇబ్బంది పెడుతుందని నాకు తెలుసు, మళ్ళీ నేనొచ్చి నీకు ఇంకొక ఇబ్బంది కాదలుచుకోలే. నీ మామని చూస్తే మస్తు జారనిపిస్తుందిరా, ఇంట్లోకి ఎందుకు రానిసలేరు? ఇన్నావా? పీర్చినావా? అందుకే భయపడేది. అస్సలు తప్పలేదురా. అల్లుడు, ఏదైతేంద్రా, మొత్తానికి నిన్ను చూసిన, ఆ జాలరా, పోయొస్తా. మామ ఒక్క నిమిషం, ఇంటికి పోదాం పామమ్మ. వద్దులే అల్లుడు, వద్దులే, నేను ఇంటికి పోయేస్తా. అరే నేను చెప్పేది మామ, పోదాంపా ఇంటికి. అరే రిస్క్ ఏమోరా. ఏ లైట్లేరా, పోదాం పామమ్మ. సరే మరి. రామమ్మ. లేని ఫోన్లో ఎందుకు లేడు, నేను ఊరికి పోతా. ఏం కాదు రామమ్మ. మామి వచ్చాడు. ఎరా, కూతురుందా ఇంట్లో? ఆ ఉందమ్మయ్యా. అయ్యో బాబాయ్, మొన్న వచ్చిర్రు కదా, ఎడిగోయరు. తన రోజు ఇంట్లో లేదంట కదా. అవునులే అల్లుడు, లేదు, బయటికి పోయింది. మామ నువ్వు అనుకున్నట్టు తనేం లేదు మామ. ఇప్పుడు నీకు నచ్చినట్టుండు, అసలు ఏమి ఇబ్బంది పడకు, నువ్వు రెడీ రాపు. ఏంది మామ తినకుండా అట్లా చూస్తున్నావు? వద్దులే అల్లుడు, మీ మధ్య నేనెందుకు, నేను బయటికి పోయి తింటా. మామా, మామ ముందు నువ్వు కూసావు. మామ నీకున్న ప్రాబ్లం మాకు తెలుసు మామా, దాన్ని మేము చులకనగా చూడం. పోయినసారి నా వల్ల చాలా ఇబ్బంది పడ్డరు, మళ్ళీ ఎందుకు లేడు? అదేం లేదు మామా, నువ్వు ముందు తిను. ప్రియా నువ్వు ఓకే కదా? ఏమైందండి? నేనే తిను. ఓ తింతానరా. రేయ్ అన్నయ్యా, నువ్వు కూడా పెట్టుకొని తిను. ఆ సరే. ఏమైందిరా అనియా? నేను ఉండలేదు అనియా, బయటికి వెళ్తే తింతాను అనియా. ఏ కత్తలోడక్, నడు బయటికి. ఎలా భరిస్తాను ఏటో, అందులో పప్పు తింతాను మళ్ళీ. చి అల్లుడు, ఎందుకు అల్లుడు ఇబ్బంది, నేను బయట కూర్చొని తింటా. మామా ఇది నా ఇల్లు, ఎవ్వడెట్లా వచ్చినా సరే నువ్వు ఈండా కూసంది. అరే అల్లుడు, కూతురు కూడా బాధపడి తినకుండా వెళ్ళిపోతుందిరా. ఏ పోనీ మామా, ఒక మనిషికున్న లోపాన్ని ఎత్తి చూపిస్తుంటే ఆయన ఎంత బాధపడతాడని కూడా లేదు దానికి. నాదేముంది అల్లుడు, ఇయ్యాలుంటా రేపు పోతా, నా వల్ల మీ మధ్య గొడవలు ఎందుకు చెప్పు. మామ నువ్వు అన్నీ పట్టించుకోకు, నువ్వు తిరు ఫస్ట్.
సరే అల్లుడు. అమ్మా ప్లేట్ ఎక్కడ పెట్టాలి? అడవడే. ఏమై ఉంటుంది? సిగ్గు లేకుండా పంది తిన్నాడు తిన్నాడు. ప్లేట్ కడగాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. అమ్మా నాకు తెలుసమ్మా, నాకున్న ప్రాబ్లం నీకు ఇబ్బంది అని. ఇంకోసారి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టానులే. ఇప్పుడేంది, పోయి నీ అల్లుడికి నా మీద కంప్లైంట్ ఇస్తావా? లేదమ్మా, అల్లుడు చాలా మంచోడు. నువ్వు మారినవనుకుంటుండు, నువ్వు మంచిదానివని నమ్ముతుండు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకు. అంటేంది, నేను నీకు గయ్యాలదాని లెక్క కనిపిస్తున్నానా? నేను అట్టనట్లేనమ్మా, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకంటున్నా. అది పోతే నమ్మించడానికి ఇంకొక జన్మ కావాలి. ప్రతి పనికి మాలినడు నీతులు చప్పుడే. ఇంటికొచ్చిందేగాక పైగా నీతులొకటి. ఎన్ని మాటలన్నా ఏం మొహం పెట్టుకొని బతుకుతారో ఏంటో. చీ, మామయ్య ఎక్కడికి వెళ్తాను? మాయా, నేను మా ఊరు పోతున్నారా? మామయ్య మొత్తం విన్నాను. మాయా నువ్వేం బాధపడకు. బాధ ఏం లేదురా, అల్లుని మంచిగా చూసుకో. మామయ్య నేనున్నంత వరకైతే అన్నీకి ఏ ఇబ్బంది రానే ఉన్నా. సరేరా, కూతురు భాషలు దోముతుంది, పోయి సాయం చేయి. పాపం ఎన్నడూ కష్టపడలే. మామయ్య వదిన్ని నన్ను మాట్లాడింది కదా, అయినా కానీ వదిన్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? పోనీరా ఆడపిల్ల, తన అనే మాటల్లా నాకు అల్లుడి మీద ప్రేమ కనిపిస్తుంది. వాళ్ళిద్దరు సల్లగుంటే చాలు. మామయ్య ఒక సెకండ్, అన్నీ పిలుచుకొని వస్తా. వద్దులేరా, మళ్ళా నేను పోతానని తెలిస్తే వాడు ఫీల్ అవుతాడు. ఏదో ఫోన్ వచ్చిపోయిండు అని నువ్వే చెప్పు. మామయ్య మళ్ళీ ఎప్పుడు వస్తామయ్యా? అందరూ మంచుకున్నప్పుడు మళ్ళీ వస్తా. అల్లుని జాగ్రత్త చూసుకో. అలాగే మాయా. అన్నయ్య మామి వెళ్ళిపోయాడు. అన్నయ్య ఎందుకురా? ఏమో అన్నయ్య అర్జెంటు ఫోన్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడు. పైసలు కూడా లేవన్నాడు కదరా, అట్లెట పోయిండు? ఏమో అన్నయ్య తెలీదు. అరే అరే ఫోన్ కూడా లేపుతలేడ్రా, ఏమర్జెంట్ రా. ఏమా అన్నయ్య? అన్నా పర్సు పోయింది, 10 రూపాయలు ఇస్తే 10 మందిని అడుక్కొని మా ఊరు పోతా. చూడ్డానికి కాల్ చేతులు మంచిగా ఉన్నాయా? అడుక్కోడానికి సిగ్గులేదా? వెళ్ళి దెంగేయ్. అన్నా పర్సు పోయింది, 10 రూపాయలు ఇస్తే 10 మందిని అడుక్కొని మా ఊరు పోతా. ఏమయ్యా చూస్తానికి బాగానే ఉన్నావుగా, పైగా కాలు చేతులు బాగానే పనిచేస్తున్నాయి. ఏమైనా పని చేసుకొని బతకొచ్చుగా. ఎలవా ఎల్లో, ఏం పుట్టిందని అడుగుతున్నావు? మంచిగా ఉన్నాగా దెంగై.
share it and comment it. And don't forget to subscribe our channel, Ketu Gadu. నీ బాయ్ ఫ్రెండ్ నాలాగా పెడతాడా ముద్దు? ఒక సైడ్ కొడితే ఇంకో సైడ్ ఫీల్ అవుతుంది బంగారం, జర ఇటు కూడా తగిలి. చీ, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నప్పుడు ముద్దు పెట్టావు, నీకు అసలు సిగ్గు లజ్జ ఏమి లేవురా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాను చెప్పినావుగా, మరి వానికి నాకు తేడా తెలియద్దా? ఇదేనా తేడా? చూడుపోరి, మాకైనా మీకైనా ఒక్క దగ్గరనే ఇబ్బంది అవుతుంది, అది పడక గదిలా. ఆడ సాటిస్ఫై అయితే చాలు, ఎవడైనా ఆళ్ళ సుట్టే. చక్కగా చెప్పాలంటే ఆడదాన్ని సాటిస్ఫై చేయలేనోడు మొగోడే కాదు. పైసలనంత మాత్రాన సాటిస్ఫాక్షన్ రా.